బాబు రావాలి, జాబ్ కావాలి, ఇది టీడీపీ డైలాగ్. బాబు ఓడాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఇది తారక్ ఫ్యాన్స్ డైలాగ్. నిన్న గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు వస్తాయని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ జూనియర్ ఎన్టీఆర్ తనకు రెండు కళ్ళన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అనగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తు చిత్తుగా ఓడించాలంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలపై తనకు సీఎం జగన్ కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నానికి మద్దతు తెలియజేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి కొడాలి నాని ప్రసంగించి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ వారసులు అభిమానులెవరూ టీడీపీలో ఉండరని చంద్రబాబు వెంట నడవరన్నారు. 10 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే ఆ పార్టీ కార్యకర్తలు తన్నితరమేసే పరిస్థితి అనేక చోట్ల చూశామని గుర్తు చేశారు. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు గాని లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదన్నారు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే ఎన్టీఆర్ ను తుంగలోకి తొక్కి లోకేష్ ను అంతలమెక్కిస్తున్నారన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వస్తాయన్నారు కొడాలి నాని. ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు. చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు, మాకు అన్నదమ్ములు, మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం, హరికృష్ణ గారి కోసం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం. తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు, రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా గుమ్మం తలుపులు తెరిచే ఉంటాయి, నా గుండె తలుపులు తెరిచే ఉంటాయి. తాను వైసీపీలో ఉన్నా తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెప్తున్నా అన్నారు కొడాలి నాని. తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ రెండు ఫోటోలు పెట్టుకుని ధైర్యంగా తిరుగుతున్నా అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకుని తిరగలేటువంటి దమ్ము ధైర్యం ఉంది. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు. వాళ్ళని అనగదొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరందరూ ఓడించాలి. ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న బాంధవ్యం విడదీయరాదన్నారు కొడాలి నాని.